జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఎస్ఎస్సి జేడీకి సంబంధించి పరీక్ష రాసి ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తున్న అభ్యర్థులే కానివ్వండి, చేయడానికి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకోసం అంటే మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఈరోజు ఒక అంటే నిన్ననే 7 జూన్ నాడు ఒకటి కరెక్ట్ అంటే ఇది ప్రెస్ నోట్ లాగా అని అనుకోకండి, అంటే డిపార్ట్మెంట్ వారు పంపించుకునేటటువంటి ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది. దీన్ని మనం ఒక నోటీస్గా భావించవచ్చు అండి, ఓకేనా? అది డిపార్ట్మెంట్ వారికి అఫీషియల్గా ప్రెస్ నోట్ వాళ్ళకి ఇచ్చింది కాదండి, ఓకేనా? రైట్. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే క్లియర్గా అందులో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఏమన్నారంటే ప్లీజ్ రెఫర్ దిస్ ఆఫర్ టెండర్. మీ అందరికీ తెలుసు ఈసారి RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు, అవునా కదా? ఫిజికల్ టెస్ట్లో ముఖ్యంగా అమ్మాయిలకు ఉన్నటువంటి 1.6 KM కానివ్వండి, అబ్బాయిలకు ఉన్నటువంటి 5 KM కానివ్వండి. 5 KM అనేది 24 నిమిషాల్లో ఉంటుంది, అమ్మాయిలకు వచ్చేసి 8.5 మినిట్స్లో ఉంటుంది 1.6. అదేవిధంగా హైట్ విషయంలో 170 సెంటీమీటర్ పురుష అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే 162.5, మహిళా అభ్యర్థులకు వచ్చేసి 157, అదేవిధంగా ఎస్టీ మహిళా అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే 150 సెంటీమీటర్లు ఉంటుంది, అవునా కదా? రైట్. దీన్ని బేస్ చేసుకొని ఇందులో హైటే కానివ్వండి, ఫిజికల్ మెజర్మెంటే కానివ్వండి, ఫిజికల్ ఎఫిషియన్సీ కానివ్వండి, ఓకేనా? ఫిజికల్ మెజర్మెంట్ అంటే హైట్ చెస్ట్ లాంటివి కానివ్వండి, ముఖ్యంగా హైట్ విషయంలో RFID. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయంలో అంటే 5 KM కానివ్వండి, 1.6 KM కానివ్వండి. ఇందులో కూడా RFID విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించి RFID బేస్డ్, RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్, ఓకేనా? రైట్. PET డిజిటల్ మిషన్ బేస్డ్ PST, CCTV ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, CCTV రికార్డింగ్ ఆఫ్ ఎంటైర్ ఈవెంట్ ఆఫ్ వేరియస్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ క్యాప్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ హ్యావ్ బీన్ బీడ్. అంటే మీకు ఎందుకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అని అంటే మీ అందరూ దయచేసి ఇక్కడ చూడండి, ఈ యొక్క RFID సంబంధించి ఎవరు పెడతారు అది మీ అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్ట్ చేయాలండి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవరాల్ ఇన్ఛార్జ్, బట్ RFID అనేది టెక్నాలజీతో కూడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసే ఉంటాం పోలీస్ ఈవెంట్స్లో RFID అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవరాల్ ఇన్ఛార్జ్, బట్ అది కన్నెక్ట్ చేసేది మాత్రం కంపెనీస్ ఉంటాయి. ఆ యొక్క కంపెనీకి సంబంధించి టెండర్స్ వేస్తున్నారు. ఎప్పటి నుంచి 10 జూన్ నుంచి 18 జూన్ వరకు టెండర్స్ అండి. ఆ తర్వాత బిడ్ ఓపెన్ 11/6 నుంచి 19/6 వరకు. కాబట్టి ఈ యొక్క దాదాపు మీకు 20వ తేదీ వరకు అంటే 20 జూన్ వరకు అయితే ఎలాంటి డేట్స్ అయితే 100కు 1000% రాకపోవచ్చు. ఎప్పుడైతే మరి యొక్క టెండర్స్ ఓకే అవుతాయో మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఆల్మోస్ట్ మీరందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేయాల్సినటువంటి సమయం ఎప్పుడంటే జూలైలోనే మీకు ఈవెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఈ యొక్క నోటీస్ని చూసిన తర్వాత అర్థమైనటువంటి అంశం ఏంటంటే జూలైలో ఎందుకోసం అంటే వారు క్లియర్ కట్గా చెప్పాలి ఎక్కడ కనెక్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులు దాదాపు మెంటల్లీ ఫిక్స్ కానీ 400 మీటర్స్ ట్రాక్ పెడతారా లేదంటే 500 మీటర్స్ పెడతారా 800 మీటర్స్ పెడతారా 1 KM ట్రాక్ పెడతారా అనేది చెప్పలేం. బట్ స్టేట్ మాత్రం 5 KM వెళ్ళడం మళ్ళీ రివర్స్లో 2.5 ఇలాంటి ప్రొసీజర్ అయితే 99% ఉండకపోవచ్చు. ఎందుకోసం అని అంటే మీకు పెట్టేదే ఏంటిదండి RFID. RFID విధానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ యొక్క విధానాలు ఉండవు. కేవలం ఇలాంటి ట్రాక్స్ అంటే ఎన్ని రౌండ్స్ కొట్టారు ఎంత టైంలో కొట్టారు అనేది ఉంటుంది. మరి స్టేట్లో కూడా వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఎందుకంటే టైమింగ్ అలా ఆటోమేటికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎండ్ అయిన టైం వచ్చినటువంటి టైం రెండు కూడా ఇందులో రికార్డ్ అవుతాయి కాబట్టి అలా కూడా పెట్టచ్చు. బట్ మోస్ట్లీ ఇలా అయితే పెట్టకపోవచ్చు, ఇలా పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆఫీసర్ సిస్టమ్ అండి, మరి ఆఫీసర్ సిస్టమ్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టీమ్ అని వాళ్ళు ఏదైతే టెక్నికల్ టీమ్ను బిడ్ పేమెంట్ అంటే రమ్మన్నారుగా మనం అంటే వేలం వేస్తున్నారని, అలాంటి వేలం పాటకి రమ్మంటున్నారు కాబట్టి ఆ వేలం పాట అయిపోయిన తర్వాత మోస్ట్లీ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్, మరి అదేవిధంగా వారి యొక్క సలహాలు సూచనలు, డిపార్ట్మెంట్ వారి యొక్క సలహాలు సూచనలు రెండింటిని బేస్ చేసుకొని ఐటీపీబీ వాళ్ళు ఈ యొక్క ఫైనల్కి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వబోతున్నారు. కాబట్టి వేటెన్సీ మోస్ట్లీ మీరు అందరూ కూడా మెంటల్లీ ఫిక్స్ కానీ జూలైలోనే ఉంటుందని. మరి అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 400 మీటర్స్లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు 5 KM ను ఈజీగా అవలీలాగా కొట్టగలుగుతారు, అవునా? రైట్. కానీ నేను స్టేటే ప్రాక్టీస్ చేస్తున్నా అనేవాడు ఈ యొక్క 400 మీటర్స్ ట్రాక్లో కొట్టడానికి చాలా ఇబ్బందులు పడతాడు. సార్ నేను 400 కాదు సార్, నేను 200 మీటర్స్ ట్రాక్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా అంటే ఇంకా నువ్వు దారికారే, దానిలో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే మనం సర్కిల్ రన్నింగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం మనకు స్టేట్ రన్నింగ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ పడదు. అభ్యర్థులారా, మీ అందరికీ తెలుసు స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ జరుగుతున్నాయి. అడ్మిషన్ కావాలనుకున్న వారు 9888555
3102 ఈ నెంబర్ ఖాళీ అండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు. ఫస్ట్ మంత్ మాత్రం 5000 ఉంటుందండి, నెక్స్ట్ మంత్ మాత్రం 4500. ఫుడ్, అకామిడేషన్, గ్రౌండ్ కోచింగ్, అదేవిధంగా ఫస్ట్ మంత్ మీకు గ్రౌండ్ టీషర్ట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇందులోనే. మళ్ళీ మార్నింగ్ రాగి జావా కానివ్వండి, మొలకలు, బయల్లెగ్ అనేది వీక్లీ 5 టైమ్స్ మాత్రం బయల్లెగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గ్రౌండ్కి వచ్చిన వారికి మాత్రమే, అది కూడా క్లియర్గా చెప్తున్నాం. కాబట్టి అభ్యర్థి ద్వారా కంపేర్ టు ఎనీవన్ ద బెస్ట్ అనిపిస్తారండి. ఓకేనా, అడ్మిషన్లు జరుగుతున్నాయి 9883553102 ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అండి. అడ్మిషన్లు చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర కూడా. ఇప్పుడు అడ్మిషన్స్కి సంబంధించి చాలా షార్ట్ ఫాల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం త్వరగా కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. మహిళా అభ్యర్థులు కూడా స్పెషల్ క్యాంపస్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.